దేశంలో మీడియా ప్రైవేటీకరణకు అందులోనూ ముఖ్యంగా కార్పొరేటీకరణకు గురవుతూ అధికార రాజకీయ పార్టీ యొక్క బాకాగా మారుతూ ఉంది. దేశంలో ఇలాంటి పరిస్థితుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ది కన్సెంట్ ఇది ప్రధానంగా తయారవుతా ఉంది. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుగుణంగా మార్చుకోవడానికి టీవీ ఛానళ్లను, సోషల్ మీడియాను, వార్తాపత్రికలను ఉపయోగించుకుంటున్నటువంటి నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా స్వతంత్ర వార్తా వ్యాఖ్యానాలు చేయగలిగినటువంటి సంస్థల యొక్క అవసరం ఉంది. ప్రజాన్యూస్ ఆ రకంగా ప్రజల తరఫున ప్రజాగణాన్ని నిర్మించేటువంటి ఒక కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహించాలని, తద్వారా వామపక్ష ప్రజాతంత్ర భావాలకు దర్పణంగా నిలబడాలని చెప్పి ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.